పంట పోతే ఏమున్నదన్న ఎందుకు ఎడతావన్న ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం ఈసారి కూడా పంట చేతికొస్తే నా చెల్లె పెళ్లి చేపిద్దాం అనుకుంటారా పంట చేతికొచ్చినప్పుడేమో రేటు ఉండదు రేటు ఉన్నప్పుడేమో పంట చేతికి ఉంటుంది ఎవరు చెప్పుకోవాలరా ఈ బాధ అలాంటి నాయకులను అనుకున్నాం మనం ఇటువంటి గోస మనం పడే గోస ఆ రాజకీయ నాయకుల ఇంట్లో జరిగితే బాగుండేదే మరి మన బాధ ఏంటో తెలుస్తుంది రే అందుకే నోటుకు ఓటు అమ్మకూడదు ప్రజలారా గమనించండి అమ్ముకోవద్దు అలా అమ్ముకుంటే మన శరీరాన్ని అమ్ముకున్నట్టే గత 2 సంవత్సరాలుగా ఇదే కోస దేవుడా రైతులకు ఇదే కోస నల్లి రోగం వచ్చిపోయే అప్పు బాగాయే క్షమించమ్మా మా అమ్మ చనిపోయే మా అయ్య చనిపోయే నా చెల్లికి నేనే దిక్కు కానీ ఏం చేయలేకపోతున్నా నన్ను క్షమించమ్మా బతుకు నేను బతుక నన్ను క్షమించు తల్లి నేను చచ్చిపోతా నేను కూడా చచ్చిపోతా అన్న బటవలో ఏడ్చిన తినబడుతుంది ఏంది అవునరా ఏడ్చిన తినబడుతుంది పోదాం పారి అవునారా పోదామారా ఎక్కడరా అది గాటవలో ఏడ్చాలే పారా వేద్దాం పారి అచ్చంగా నేర్పుకుంటూ పా ఏమైందన్నా ఈసారి కూడా పంట వేసిన
పంట చేతికి రాలే. ఏమైందన్న పంటకి ఏమైందన్న? నల్లి పురుగట్రా ఈసారి కూడా నా పంటలో. ఏ పంట పోతే ఏమున్నదన్న? ఎందుకు ఎడతావన్న? ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం. ఈసారి కూడా పంట చేతికి వస్తే నా చెల్లె పెళ్లి చేపిద్దాం అనుకున్నారా? అన్న ఏడవకన్నా మేము లేవా అని అన్న ఎందుకు ఎడతాను? చచ్చిపోతారు అన్న. ఎందుకన్నా ఎందుకు ఎడతాను అన్న? ఏడవకన్నా మీ అత్త లేవా అని. విడిచిపెట్టరా చూడు చూడు, గత 2 సంవత్సరాలుగా పెడతా అంటే ఏం మొత్తం నష్టం వచ్చిందిరా నాకు. అట్లా కాదన్నా, ఏమున్నదన్నా? నీకు ఏదో పాడు నల్లి పురుగు పురుగు వచ్చి కాదన్నా, నీకు 2-3 క్వింటాలు వెళ్ళిన నీకు పెట్టుబడి వస్తుంది కదన్నా. నువ్వు గీదానికే నువ్వు సత్తా అంటే అంతకన్నా నా షేర్ ఇంకా ఘోరంగా ఉన్నది కానా. అరే ఆ 2 క్వింటాలు వచ్చిన నా తెచ్చిన అప్పు తెరతా అయిరా అన్న. ఈ సంవత్సరం కింటానుకు 20,000 అన్న తేజ. ఏం వచ్చిన ఏ లాభం తీరాదు. ఆ వచ్చే 20,000తోటి నా చెల గొలుసు కూడా రాదు. నేను ఎందుకు బతకాలి చెప్పు? నా చావే దిక్కో. ఆగన్నా, నువ్వు మీ చెల్ల కోసం అయినా బతకన్నే. అరే తమ్మి, పంట పెడితేనేమో ఒక రైతుకి నీ నష్టాలు, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తాయేమో అని అంటే అవి లేకు. ఆ వచ్చే పైసలేమో బడబాబుల చేతిలో పోతున్నాయి. ఒక రైతుకు ఎప్పుడు నష్టమేరా అన్న? రైతే రాజు అంటారు కానీ. రాజు అంతేవి, నేను కూడా రైతేనే. నేను రాజు అయినారా తమ్ముడు? రైతే రాజు అంటారు కానీ రైతు అన్న రాజు కాదురా. రైతు ఎట్లా రాజు అవుతారా చెప్పరా? ఆ పంటలు ఏమైనా పండుతున్నాయి అదే ఇలా ఏమైనా ఉన్నదా అదేలా? తమ్ముడు, అన్న ఇప్పుడు కష్టాలు ఉన్నారు కాబట్టి మనం అన్నకు మంచిగా చెప్పాలి. అట్లా కాదన్న అని మనం మంచిగా చెప్పాలిగా. మనం అక్కడ కూర్చొని నిమ్మలంగా కూర్చొని అన్నకు చెప్తాం, ఓకేనా? అన్న ఆడ కూర్చుందంట. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేస్తారు, నన్ను మా అక్క నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేస్తాను. అట్లయితే ఎట్లయినా నాకు కూడా పంట పండుతలేదు. ఇట్లా చచ్చిపోలేనా? దేనికైనా పరిష్కారం ఉంటుంది. దేనికైనా అన్నా, నిన్ను నమ్ముకొని మీ చెల్లు ఉన్నది కాదా? మీ చెల్లెని ఇచ్చిపెట్టి నువ్వు చచ్చిపోతే ఎట్లనే? మీ చెల్లెని వాళ్ళు చేస్తారే. పంట చేతికి వచ్చినప్పుడేమో రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడేమో పంట చేతికి ఉండదు. ఎవరు చెప్పుకోవాలరా ఈ బాధ? అలాంటి నాయకులను ఎన్నుకున్నాం మనం. ఇటువంటి గోస, మనం పడే గోస ఆ రాజకీయ నాయకుల ఇంట్లో జరిగితే బాగుండేదేమో. మన బాధ ఏంటో తెలుస్తుంది రే. అందుకే నోటుకు ఓటు అమ్మకూడదు. ప్రజలారా గమనించండి, అమ్ముకోవద్దు. అలా అమ్ముకుంటే మన శరీరాన్ని అమ్ముకున్నట్టే. అందరికీ నమస్కారం, నా పేరు జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు సురేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అన్న, నమస్తే. మా నేమ్ ఇస్ నాగసూర్య. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా షేర్ చేయడం మాత్రం మర్చిపోకనన్న. కింద గంట ఉంటుంది, దాన్ని మాత్రం గట్టి కొట్టురన్న. మళ్ళీ కొంచెం షేర్ అయితే చేయనన్న, గట్టిగా షేర్ చేయండి. కామెంటు అంటే మీకు కంటెంట్ నచ్చిందా నచ్చలే చూసిన వాళ్ళు ఎవరైనా కొంచెం కామెంట్ చేయనన్నా. మీరు చేస్తేనే నాకు తెలుస్తుంది ఎట్లా చేస్తాను ఏం కథ అనేది. ఓకే అన్న, బాయ్.